సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ధర్మం ఏంటి అన్నది ఒక కొటేషన్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కొటేషన్ లో ఆయన ఏమన్నాడంటే, సెక్యూరిటీ ఫోర్సెస్ లో గాని సాయుధ దళాల్లో గాని పనిచేస్తున్న వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటంటే దేశం యొక్క రక్షణ, ఆ తర్వాత దేశవాసుల యొక్క పరిరక్షణ. ఇది మొదటి కర్తవ్యం. రెండవది వచ్చి నీతో పాటు పనిచేస్తున్న వాళ్ళ రక్షణ, వాళ్ళ సంక్షేమం. మూడవది వచ్చేసి నీ సొంత రక్షణ, నీ సంక్షేమం. ఈ మూడు రకాలుగా ఆయన డివైడ్ చేశాడు. మొదటిది దేశం, రెండవది మనతో పనిచేస్తున్న వాళ్ళు, మూడవది వచ్చేసి నీ యొక్క సంక్షేమం. వరప్రసాదం చూసుకుంటే ఆయన దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాడనమాట. మా దేశంలో ఉన్న మావోవాదులు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఈ విధంగా అత్యాచారాలు చేస్తూ వాళ్ళని చేస్తున్నారని చెప్పి సెలవులో ఉన్నా కూడా డ్యూటీలో హాజరై దేశ రక్షణ నా ముఖ్యమని చెప్పేసి ఈ డ్యూటీలోకి అక్కడ డైరెక్ట్ గా దిగాడు. ఇంతకు జరిగి హెలికాప్టర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా తనతో పాటు ఉన్న నలుగురు, నా రక్షణ ముఖ్యం కాదు మీ నలుగురి జీవితాలు ముఖ్యమని, ఈ నలుగురిని మీరు దక్షిణ దిశగా వెళ్ళండి నేను ఎదుర్కొంటానని వాళ్ల సంక్షేమం కోసం, వాళ్ల రక్షణ కోసం పాటుపడ్డాడు. చివరిగా తన గురించి ఆలోచించాడు. ఇది ఒక సాయుధ దళాలలో పనిచేస్తున్న ఎవరికైనా మార్గదర్శకంగా చేసే విషయం. ఎందుకంటే దీనికంతా కారణం ఏంటంటే ఇటువంటి లక్షణాలు ఎక్కడ వస్తాయన్నది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ఎంతో మంది ఉన్నాం మన సెక్యూరిటీ ఫోర్సెస్, కానీ కొంతమందిలోనే ఇటువంటి త్యాగం చేసే గుణాలు ఎందుకు వస్తాయంటే వాడు పుట్టిన స్థలము, పుట్టిన కుటుంబం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. వరప్రసాద్ పుట్టింది మంగళగిరి 6th బెటాలియన్లో పుట్టాడు. అంటే మనం ఏ ప్రాంతంలో పుడతామో ఆ ప్రాంత పరిస్థితులు కూడా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయన్నమాట. చిన్నతనంలోనే పుట్టిన పరిసరాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఎంతో ప్రభావాన్ని కలుగు చేస్తాయన్నమాట. అటువంటి మంగళగిరి బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో పుడితే, ఎందుకంటే పోలీస్ లైన్స్ నేను చూశాను ఎప్పటి నుంచి, అక్కడ వాతావరణం వేరుగా ఉంటుందంట. ముఖ్యంగా బెటాలియన్ హెడ్ క్వార్టర్స్, బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ డ్యూటీ క్రమశిక్షణ దీని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ వరప్రసాద్ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఈ క్రమశిక్షణ, ఈ ధైర్యం, త్యాగం ఇవన్నీ కూడా ఆ బెటాలియన్ హెడ్ క్వార్టర్ నేర్చుకున్నాడు. అక్కడ పుట్టాడు. కుటుంబం చూడండి, నాన్నగారు వెంకటరమణ గారు, ఆయన రిటైర్డ్ ఏఆర్ఎస్ ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. అంటే నర నరాల్లో కూడా క్రమశిక్షణ అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అని తెలిసిన వ్యక్తి. కాబట్టి అటువంటి పరిసరాల్లో, అటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా దేశం కోసం, దేశ రక్షణ కోసం సాధించేవాడే అవుతాడన్న దాంట్లో ఎటువంటి సందేహం మనకు లేదు. అటువంటి ఉదాహరణనే మనందరి ముందు వరప్రసాద్ మనందరికీ ఉంచాడనమాట. అందుకని ఒక సినిమాలో డైలాగ్ నేను చూస్తాను, నేను చాలా తక్కువ సినిమాలు చూస్తాను, అందులో విక్రమార్కుడు అని ఒక సినిమా చూశాను. ఆ విక్రమార్కుడులో ఒక డైలాగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది, నేను చనిపోయేటప్పుడు నా చెయ్యి నా మీసం మీద ఉండాలి, నా ముఖంలో ఉండాలి. వరప్రసాద్ చూసి ఆ సినిమాలో డైలాగ్ పెట్టింటారని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటిది గొప్ప జీవితం. అందుకనే ఒక మహానుభావుడు అంటాడు, నువ్వు వెళుతూ వెళుతూ కనీసం 10 మందిని ఇన్స్పైర్ చేయకుండా వెళితే నీ జీవితం వ్యర్థం అంటాడు. ఈరోజు చూడండి వరప్రసాద్ ఎంతమంది యువతరాన్ని, మా అందరికీ కూడా ఆదర్శపడు వరప్రసాద్ అనమాట. అటువంటి అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుంది. కాబట్టి ఈరోజు ఈ సభ ఎలాంటిదంటే ఒక గర్వించదగ్గ సభ. మనలో ఉన్న వ్యక్తి ఒక అతి ఉత్తమమైన స్థానానికి వెళ్ళి ప్రపంచానికంతా మార్గదర్శనం చేస్తూ నన్ను అనుసరించండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోయి పైనుంచి మనందరినీ చూస్తున్న గొప్ప వ్యక్తిత్వం వరప్రసాద్ అనేది. మనం ఈరోజు పాల్గొనడం చాలా మన అదృష్టం. వాళ్ళ తండ్రిదండ్రుల బాధలు నేను గుర్తు తెచ్చుకోగలను, తల్లిదండ్రుల బాధలు అది చెప్పారు మా మిత్రుడు అప్పారావు గారు. వాళ్ళపై కూడా పాపం పీజీ మెడికల్ చేస్తూ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ శోకం ఎలా ఉంటుంది అన్నది అది వర్ణనాతీతం అనమాట, అది వర్ణించలేదు. నేను కూడా మహారాష్ట్రలో మా జోగ్ గారు అని చెప్పేసి, ఆయన రిటైర్డ్ డీజీపీ, ఒక అబ్బాయి
ఎయిర్ ఫోర్స్ లో ఉండేవాడు, ఇంకొక అబ్బాయి ఐపీఎస్ లో ఉండేవాడు. ఆయన బ్రతుకుండగానే వీళ్ళిద్దరు కూడా చనిపోయారు అనమాట. వాళ్ళ అంత్యక్రియలు ఈయన చేయాల్సి వచ్చింది. అది ఒక తండ్రి జీవితంలో మనం తలుచుకుంటే ఆ రోజు అసలు బాగుండదు ఎవరి జీవితంలో అనుకుంటాం. కానీ వీళ్ళ కుటుంబంలో ఇలాగుంటే భరతమాత అక్కడ తన ముద్దు బిడ్డను చూసి ఎంతో గర్వంగా ఆనందంగా ఉందన్నమాట. అటువంటి అవకాశాన్ని భరతమాత కల్పించడం మన వరప్రసాదం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని గురించి మనం ఆలోచించడం, మనం మాట్లాడుకోవడం, మన పిల్లలు ఎస్పెషల్లీ చాలా మంది యువతరం వరప్రసాద్ని ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. అంటే చదువుకున్నాడు, మ్యాథ్స్ బిఎస్సీ చేస్తున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తూ, అంటే దాన్ని బట్టి తెలుస్తుంది మంచి చురుకైన విద్యార్థి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రాగానే దాన్ని వదిలేసి వెంటనే జాయిన్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ కూడా తీసుకున్నాడు. చూడండి, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అంకిత భావం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నక్సల్వాదులతో పాటు పోరాడే సంఘటనలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను కూడా 2.5 సంవత్సరాలు గడిచిరోలి అనే జిల్లా మహారాష్ట్రలో పనిచేశాను. మేము ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్స్ అందరం వెళ్ళి అడవుల్లో పడుకునే వాళ్ళం రెగ్యులర్. అటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ సీన్ మీరు టీవీలో చూసారు, దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. 70 మంది చుట్టూ ఫైర్ చేస్తున్నారు, మనం 5 మంది ఉన్నాం, హెలికాప్టర్లో వెళ్ళారు, ఇంకా హెలికాప్టర్ ఎక్కబోతున్నాం, ఫైరింగ్ అయింది, హెలికాప్టర్ వెళ్ళిపోయింది, మనం 5 మంది ఉన్నాం, ఇప్పుడు ఏం చేయాలని మనం ఇప్పుడు కూర్చొని ఆలోచించినా కూడా మన మనసు ఏది స్ఫురించదు. యాక్చువల్గా ఆ సమయంలో రియాక్ట్ అయ్యి 4 మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళడం అంటే ఆ క్షణం అది. కాబట్టి అటువంటి అందుకనే అంట సింహం పడుకున్న సింహమే పుడుతుందని చెప్పేసి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే అమ్మ ఉగ్గు పాలతోనే పిల్లవాడికి ధైర్యం నూరిపోసింది. నాన్న తన డ్యూటీలో పిల్లవాడికి క్రమశిక్షణ నేర్పించాడు. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లవాడు ఖచ్చితంగా దేశానికి గర్వ కారణంగా అయ్యాడు. మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం వరప్రసాద్ గురించి. మా ఊరు వరప్రసాద్. ఇప్పుడు మా అత్తగారు ఎవరు మాట్లాడరు, వరప్రసాద్ ఊరు అంటారు అది. అంటే ఊరి పేరునే మార్చేసాడు వరప్రసాద్. చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. అందుకనే ఒక మహానుభావుడు అన్నాడు, మనం పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం, వెళ్ళిపోయేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేస్తామంట. ఆయన ఏమన్నాడంటే, దేహాన్ని సంతరించుకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ దేహానికి దేవుడికి మధ్య దేశం ఉంటుంది, దాన్ని మర్చిపోకండి. మనం చేసే ప్రతి చర్యల్లో కూడా, మనం చేసే ప్రతి విషయంలో కూడా దేశం గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండాలి. అందుకనే ఇప్పుడు ముందు వ్యక్తులు రామారావు గారు కానీ, తర్వాత వచ్చేసి మా వక్తలు రామ్ నరేష్ గారు, రామ్ నరేష్ గారు కానీ, వీరందరూ ఏం మాట్లాడారంటే ఇటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ మనం ప్రతి ఒక్కరం కూడా మనం నిత్య జీవితంలో కనుక ఇటువంటి విషయాలను దేశం గురించి ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా దేశం ముందుకు వెళుతుంది. వరప్రసాద్ లాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నిత్య జీవితంలో వరప్రసాద్ను ఆదర్శంగా తీసుకొని, వరప్రసాదే అంత చేయగలిగాడు, మనం ఆ స్థాయిలో కాకుండా మన స్థాయిలో ఏదైనా చేయగలమా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించిన రోజున చూడండి దేశం ఏ విధంగా మారిపోతుంది. కాబట్టి మనం చేస్తున్న ప్రతి చర్యలో కూడా దేశం గురించి ఆలోచించండి. దేశం కోసం నేనేం చేస్తాను అన్నది చాలా ముఖ్యం అని చెప్పారు రామ్ నరేష్ గారు. దేశం కోసం నువ్వేం చేస్తున్నావు అన్నది ఆలోచించు. మనం ఎప్పుడు గవర్నమెంట్ ఇది ఇవ్వలేదు, గవర్నమెంట్ అది చేయలేదు, దీని గురించి ఆలోచిస్తున్నాం, కానీ నువ్వేం చేస్తున్నావు అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే మన అందరి కలెక్టివ్ ఎఫర్ట్స్, మనం అందరం కలిసి ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేశం ముందుకు వెళ్ళగలదు. ఈ సందర్భంలో మనం అంత నిర్ణయించుకోవాలన్నమాట. వరప్రసాద్ చేసిన త్యాగాన్ని మేము వృద్ధంగా పని, వరప్రసాద్ మా స్ఫూర్తి, వరప్రసాద్ స్ఫూర్తితో ప్రతి క్షణం మేము చేసే ప్రతి కార్యంలో కూడా వరప్రసాద్ గుర్తు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామని మనం అనుకున్న రోజున ఎంతో గొప్పగా ఉంటాం. వాళ్ళు ఊరికి వెళ్ళాను, నేను ఇంటికి కూడా వెళ్ళి కలిసి వచ్చాను వాళ్ళ అమ్మ నాన్న, ప్రతి కళావతి వాళ్ళ సిస్టర్ కానీ వీళ్ళంతా కూడా బాగా పరిచయం. వీళ్ళు కూడా వరప్రసాద్ని ఎంతమందికి ఆదర్శంగా అవుతాడన్న తపనలో ఉంటారు వీళ్ళంతా.
వరప్రసాదం ముందు పెట్టుకుని వెళ్ళేవి ఇది అనుకోవాల్సింది. వారు మా అన్న, మా తమ్ముడు, వీళ్ళంతా మా అబ్బాయి, వీళ్ళంతా కూడా ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తాం. చూడండి, ఆయనకు వచ్చింది అశోక చక్రం, అది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మీరు బాంబే అటాక్స్ తీసుకుంటే 2008 సంవత్సరంలో వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి అటాక్ చేసినప్పుడు మా మిత్రుడు, మాతో పాటు పనిచేసిన వాళ్ళు హేమంత్ కర్కరే గారు కానీ, తర్వాత వచ్చేసి మా మిత్రుడు విజయ్ సాలస్కర్ కానీ, అశోక్ కాంటే కానీ, వీరందరూ కూడా ఆ దుర్మార్గుల దీంట్లో చనిపోయారు. వాళ్ళందరికీ కూడా అశోక్ చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే సివిలియన్ కోర్సెస్, అంటే ఆర్మ్డ్ కోర్సెస్ కాకుండా సివిలియన్ కోర్సెస్ లో ఒక వ్యక్తి అతి ఉత్తమమైన అవార్డు ఏదైనా భారతదేశంలో అనుకుంటే అది కేవలం అశోక చక్ర మాత్రమే. అశోక చక్రం నుంచి గౌరవించారు. ప్రొఫెసర్ పాఠం ఏమన్నా ఉందా మన లెసన్స్? కాబట్టి ఈసారి నా ప్రయత్నం ఏముంటుందంటే మన మన పాఠాల్లో వరప్రసాద్ ఒక పాఠం అవ్వాలి అని మన టెక్స్ట్ బుక్ లో వరప్రసాద్ గురించి ఒక లెసన్ రావాలి ఖచ్చితంగా. అంటే చిన్నపిల్లలందరూ కూడా స్ఫూర్తి పొందుతారు, ప్రేరణ పొందుతారు, అదొకటి చేయడం. తర్వాత వచ్చేసి ఆ కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, తర్వాత గ్రహమాన్స్ అధికారులతో మాట్లాడి ఆ 36 సెంట్ల భూమి ఏదైతే ఉందో దాన్ని అలొకేట్ చేసేటట్టు, దాన్ని ఇచ్చేటట్టు కూడా నా తరఫున నేను చేసుకోవాల్సిన చర్యలు నేను ఖచ్చితంగా చేశాను. ఈరోజు ఆ మహానుభావాన్ని మనం అంతా గుర్తు తెచ్చుకున్నాం, అతను చేసిన త్యాగాలను మనం గుర్తు తెచ్చుకున్నాం, మనం అంతా గర్వపడుతున్నాం ఈరోజు వరప్రసాదం చూసుకోండి. కాబట్టి జన్మ అంటే అలా ఉండాలన్నమాట. అందరూ గర్వించే జన్మ మనుషులు తగితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అనే ఒక సంకల్పం ఈరోజు వస్తుంది. కాబట్టి ఈరోజు మనం అందరం ఒక కృత నిశ్చయం చేసుకున్నాం, వరప్రసాద్ లాగా మేము కూడా దేశం కోసం ఖచ్చితంగా ప్రతిరోజు పనిచేస్తామని మనం నిర్ణయించుకుంటే అది నిజంగా మనం వరప్రసాద్కి మనం ఇచ్చే నివాళులు అన్నమాట. కాబట్టి ఈ రోజు ఇచ్చే నివాళి మేము కూడా వరప్రసాదను స్ఫూర్తిగా తీసుకుని మా ప్రతిరోజు మా నిత్య కృత్యాలలో వరప్రసాదను ఆదర్శంగా పెట్టుకుని మా జీవితాలు కూడా ఆదర్శవంతంగా చేసుకుంటాం. మేము ఒక్కొక్కరము కనీసం ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మా జీవితాలను మలుచుకుంటామని మీరు అనుకున్న రోజున చూడండి, ఈ ప్రాంతం మొత్తం దేశానికే మార్గదర్శనం చేసే ప్రాంతంగా తయారవడానికి చాలా సులభమవుతుందని మేము తెలియజేసుకున్నాను. కాబట్టి ఈరోజు వెంకటరమణ గారికి, తండ్రి గారికి, మా సత్యవతమ్మ గారికి, వారిద్దరికి కూడా ఈరోజు ప్రతి సంవత్సరం వస్తుంటుంది కానీ మీ పిల్లవాడు చేసిన త్యాగం అది లక్షల కోట్ల మందికి అదొక స్ఫూర్తిదాయకమైనదమ్మా. అది చాలా మంది తక్కువ తల్లిదండ్రులకు ఇటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ కడుపున పుట్టిన వరప్రసాద్ ఈరోజు ఇంతమంది పిల్లలకు ఆదర్శమయ్యాడంటే అది నిజంగా ఒక పెద్ద గర్వకారణం అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వరప్రసాద్కి పాఠాలు చెప్పిన గురువులు కూడా చాలా ముఖ్యం. వాళ్ళు కూడా వరప్రసాద్లో ఆ విధంగా దేశభక్తిని నూరిపోయడం వల్ల ఆ విధంగా ముందుకెళ్ళాడు. అందువల్ల మనం అందరం కూడా వచ్చే సంవత్సరం వల్ల ఏప్రిల్ 17 కార్యక్రమం లోపల మనం అనుకున్న 2 విషయాలు, పాఠ్యాంశంలో వరప్రసాద్ని ఒక పాఠ్యాంశంగా మార్చడం, ఏదైతే అక్కడ ఒక పార్క్ ఒకటి డెవలప్ చేసి వరప్రసాద్ గారి ఒక స్టాచ్యూని మనం ఏర్పాటు చేసి ఏదైతే అనుకుంటున్నామో, ఈ రెండింటిని కూడా నా పర్సనల్ టార్గెట్లుగా నేను పెట్టుకుంటున్నాను. నా సొంత టార్గెట్లుగా ఈ 2 ఈరోజు పెట్టుకుంటున్నాను. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఈ 2 పూర్తి చేసి మనం ముందుకు పెడదాం అన్నది నా సంకల్పం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.